అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9948253372, ఈ నంబర్కి కాల్ చేయండి. చాలా అద్భుతమైనటువంటి హస్తవాస్తి ఉన్నటువంటి గురుగారు, ఒక్కసారి కాల్ చేస్తే మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనకి సోమవారం షష్ఠి, చాలా విశేషమైన రోజు. ఈరోజు మంత్రబలంలో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే నామాన్ని జపించుకోవాలి. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా ముఖ్యము. కాబట్టి ఈరోజు మనందరం కూడా ఆ స్వామి నామస్మరణ చేసుకుందాం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఈ మంత్రాన్ని జపించండి. షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేస్తే మనకి శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. మరి ఈరోజు మంచి మాట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కోపం అనేది అందరికీ వస్తుంది, అదేమి పెద్ద విషయమేమీ కాదు. కానీ ఎవరైతే ఓర్పుతో ఉంటారో వారి జీవితంలో అన్ని సమస్యలని ఎదుర్కొంటూ ఎవరైతే పరిజ్ఞానంతో అర్థం చేసుకుంటారో వారికి మాత్రమే ఓర్పు ఉంటుంది. కానీ జీవితంలో బతకాలి అనుకునే వారికి, నేను ఏదైనా సాధించాలి అనుకునే వారికి మాత్రమే ఓర్పు ఉంటుంది. మీలో ఏ గుణం అధికంగా ఉందో దాన్ని తలుచుకోండి. మీ గుణాన్ని ఏమిటో తెలుసుకుని కోపాన్ని వదిలేసి ఓర్పుతో ఉండడం మొదలుపెట్టండి. ప్రతి ఒక్క చిన్న విషయానికి మీరు కోపం తెచ్చుకుని మీ కోపానికి ఎదుటివారిని నిందించడం మహాపాపకంగా మారుతుంది. జీవితంలో ఒకరిని బాధ పెట్టడం చాలా తేలికైంది, కానీ ఒకరిని మనం సంతోషపెట్టడం అనేది చాలా కష్టమైనది. కోపం ఉన్నవారు ఎప్పుడూ కూడా మరొకరిని ఓదార్చలేరు. వారిని చూస్తే వీరికి మరింత కోపం చిరాకు వస్తుంది. ఇక మన సాంప్రదాయంలో ఒక చిన్న విషయాన్ని తెలుసుకుందాం. ఏ ఒక భారతీయ స్త్రీ ఉదయాన్నే లేచి స్నానం చేస్తుందో తను బాగుంటుంది, అలాగే తన కుటుంబం కూడా వృద్ధి చెందుతుంది. భర్తకి ఆయుష్ ఐశ్వర్యం వృద్ధి చెందుతాయి. ఇక చాలా మంది అయితే సాయంత్రం వేళ స్నానం చేయడం అనేది ఒక అలవాటుగా మార్చేసుకున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఎన్నో పనులు చేసుకుంటూ అవన్నీ కూడా పూర్తయిన తర్వాత ఎప్పుడో సాయంత్రం స్నానం చేస్తారు. అది అత్తమామలు ఏమైనా అంటారేమో అని, లేదా భర్త వచ్చేస్తాడని అలా చేస్తూ ఉంటారు కొంతమంది ఆడవారు. ఆడవారు ఉదయం లేచి స్నానం చేసి అన్నం వండితే అది పిల్లలకి ప్రసాదంగా మారుతుంది. అదే స్నానం చేయకుండా ఆహారాన్ని వండితే అది ప్రసాదంగా మారదు, ఏదో బతకడానికి తింటున్నాము అన్నట్లుగా ఉంటుంది. ఎప్పుడైతే ఉదయం లేచి స్నానం చేసి పూజ చేసుకుని ఆ తర్వాత వంటలోకి వంట పనులు చేసుకుంటారో వారికి ఎప్పుడూ కూడా చాలా బాగుంటారు. వారి ఇంట్లో వారంతా కూడా ఆయురారోగ్యాలతోటి అలాగే ఐశ్వర్యాలతోటి తొలదొగుతూ ఉంటారు. కానీ ఎవరైతే దేవుడి దగ్గర పాత పువ్వులను కూడా, ఎండిపోయిన పువ్వులను కూడా అలానే వదిలేస్తారో, బూజీ పట్టేలాగా పెట్టేస్తుంటారో, సాయంత్రం స్నానం చేసి సాయంత్రం దీపం వెలిగించడం నియమంగా పెట్టుకుంటారో, ఆ ఇంట్లో వారికి అంతా కూడా దారిద్ర్యమే ఎదురవుతుంది. ఎక్కడైతే సాయంత్రం స్నానం చేసే అటువంటి అలవాటు స్త్రీలకు ఉంటుందో అక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది ఉండదు. వారేదో ఒక ఇంట్లో భార్యాభర్తలుగా జీవిస్తూ ఉంటారు అంతే. వీటన్నిటికీ కారణం స్త్రీనే అవుతుంది. స్త్రీలు ఎప్పుడైతే ఉదయాన్నే స్నానం చేసి పూజ చేసేటప్పుడు నా కుటుంబం అంతా నన్ను గౌరవించాలి, నా భర్త నన్ను గౌరవించాలి, నేను నా భర్త పిల్లల్ని ప్రేమిస్తున్నాను అనుకుని చెప్పుకొని ఈ విధంగా మీరు పూజని ఆచరించి ఆ తర్వాత వంట పని, ఇంటి పని ఇవన్నీ కూడా చేసుకుంటారు. మీరు 10-20 రోజులు చేయండి, మీ ఇంట్లో ఎంతో వ్యత్యాసం వస్తుంది, అలాగే ప్రతి ఒక్కరిలో కూడా మార్పు అనేది వస్తుంది. మీకు ఒకవేళ ఉదయాన్నే లేచి పూజ చేయడం వీలు పడకపోతే ఖచ్చితంగా ఉదయాన్నే లేచి స్నానం చేసి అప్పుడే వంట చేయండి. అలా మీరు చేసినట్లయితే మీ పిల్లలకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వారు అవుతారు. అయితే ఈరోజు ఆరుక్షేమం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఆరుక్షేమం మనం తెలుసుకోబోయేది జాజిపత్రి, జాపత్రి. ఇది అందరి వంటగదుల్లోనూ ఉంటాయి, వీటిని తరచుగా వంటల్లో ఉపయోగిస్తూనే ఉంటాము. అయితే కొంతమందికి ఈ మసాలా దినుసులు పడవు అని చెప్పి కొంతమంది ఉపయోగించరు. కానీ ఏ ఇంట్లో అయితే స్త్రీలు ఉంటారో ఆ ఇంట్లో ఖచ్చితంగా ఈ జాపత్రి పూలు అనేవి ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ వంట వండినా కూడా దానిలో ఒక చిన్న ముక్క కానీ లేదా కాస్త పొడి కానీ వేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది, రెండవది జీర్ణశక్తిని కూడా బాగా పెంచుతుంది. అలాగే పిల్లలు కూడా టైం టు టైం భోజనం చేస్తారు. స్త్రీలు దీనిని ఉపయోగించడం వలన
వెంట్రుకలు బాగా పెరుగుతాయి. అలాగే చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రావడం, ఈ సమస్యలు కూడా తొలగిపోతాయి. హెయిర్ ఫాల్ కూడా ఆగిపోతుంది. ఎవరికైనా సరే విపరీతంగా తలనొప్పి ఉంది అంటే, అది తలనొప్పి తగ్గడం లేదు అనుకుంటే, ఈ జాపత్రి వేసి బాగా వేడి చేసినటువంటి నీటిని, ఆ తరువాత గోరు వెచ్చగా అయిన తర్వాత ఆ నీటిని సేవిస్తూ ఉన్నట్లయితే, అలా చేస్తూ ఉంటే వారికి తలనొప్పి, తలపోటు తగ్గిపోతూ ఉంటుంది. అలాగే స్త్రీలకి గర్భం నుంచి ఏదైనా దుర్వాసన లాంటివి వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అప్పుడప్పుడు ఆహార పదార్థాలలో దీనిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇక రేపు ఎటువంటి పూజ ఆచరించాలి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. రేపైతే మంగళవారం సప్తమి ఉంటుంది. రేపు ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టు వద్దకు వెళ్ళి ఎవరైతే 9 ప్రదక్షిణాలు చేసి వస్తారో వారికి త్వరలోనే వివాహ యోగం ప్రాప్తిస్తుంది. రేపు ఉదయాన్నే తెల్ల జిల్లేడు చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. అలాగే రేపు ఉదయాన్నే తెల్ల జిల్లేడు ఆకుల మీద మట్టి ప్రమిద పెట్టి కొబ్బరి నూనె పోసి 2 ప్రమిదలు వెలిగించుకోవాలి. అలా దుర్గాదేవి ముందు పెట్టుకోవాలి. అలా దుర్గాదేవికి ఎర్రని పుష్పాలతో పూజించి అర్చించి ఆ తర్వాత ఎర్ర కండు చక్రను నైవేద్యంగా పెట్టుకోవాలి. ఏదైనా శత్రువులు ఉంటే దాని నుంచి మమ్మల్ని విముక్తి చేయమ్మా అని చెప్పి నమస్కరించుకోవాలి. ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని పిల్లలకి పంచడం లేదా మీరు సేవించడం చేస్తే మీకు శత్రువుల నుంచి వచ్చేటువంటి సమస్యలు అంతా కూడా తొలగిపోతాయి. శత్రువుల నుంచి ఎటువంటి ఆపదలు ఆటంకాలు కూడా దరిచేరవు. ఇక ఈరోజు ఆలయ దర్శనంలో మనం ఒక ఆలయాన్ని తెలుసుకోబోతున్నాం. మనం ఎప్పుడైనా సరే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటే అది మనకి మంచి జరిగిన వేరొకరికి మాత్రం, అది ఇతరులకి మాత్రం చెడుగా కనపడుతుంది. అయితే ఆ కళంకం అనేది జీవితాంతం ఉండిపోతుంది. అటువంటి కళంకమే ఒకసారి పాండవులకి వస్తుంది. ఆ కళంకం నుంచి తప్పించుకోవాలి. ఆ కళంకం మాకు రాకూడదు అనుకుని పంచ పాండవులు వెళ్ళి ఆ భగవంతుడిని దర్శిస్తారు. అటువంటి గొప్ప ఆలయం సముద్రంలో ఉంటుంది. మనం పౌర్ణమి దగ్గర దగ్గరగా ఉన్నటువంటి రోజుల్లో వెళితే మనకి అక్కడ దర్శనం అనేది జరగదు. ఎందుకంటే సముద్రం యొక్క అలల ఒత్తిడి వలన మనకి దర్శన భాగ్యం అనేది కూడా ఉండదు. అదే అమావాస్య దగ్గర దగ్గర అయితే సముద్రం పొంగడం అనేది తక్కువగా ఉంటుంది. అలా సముద్ర తీరంలో ఉద్భవలింగంగా దర్శనమిస్తున్న నిష్కళంక మహాదేవ అంటే కళంకాలని దూరం చేసేవాడు అని అర్థం. అటువంటి గొప్ప ఆలయాన్ని పంచ పాండవులు కూడా దర్శించుకున్నారు అనేటువంటి ఒక ఇతిహాసం ఉంది. ఈ ఆలయం గుజరాత్లో భావనగర్లో ఉంటుంది. భావనగర్ బీచ్లో ఉంటుంది అద్భుతమైన దేవాలయం. పంచ పాండవుల భక్తికి మెచ్చి ఆ పరమేశ్వరుడు స్వయంభుగా వెలిసినటువంటి దేవాలయం ఈ దేవాలయం. ఇక ఈరోజు ఆచరించవలసిన యోగక్షేమం తెలుసుకుందాం. ఈరోజు సోమవారం సాయంత్రం వేళ ఆచరించవలసిన యోగక్షేమం, కొన్ని మందార పుష్పాలను తీసుకోవాలి. మందార పుష్పాలు లభించకపోతే తుమ్మె పూలు కానీ లేదా పారిజాత పుష్పాలు కానీ వీటిలో ఏదైనా సరే మీరు తీసుకోండి. బాగా ఎర్ర చందనాన్ని అరగతీసి ఆ ఎర్ర చందనంలో ఈ పుష్పాలను అద్ది పరమేశ్వరుడికి చక్కగా అలంకరించుకోండి. ఆ తరువాత బిల్వదళాల మీద శ్రీరామ అని చెప్పి రాసుకొని ఆ బిల్వదళాలన్నింటినీ కూడా శివుడి మీద పెట్టుకోండి. అలా పెట్టుకుని బిల్వాష్టకాన్ని కానీ లేదా దారిద్ర దహన శివస్తోత్రాన్ని కానీ ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆనందము, సుఖము, సంతోషము ప్రాప్తిస్తుంది. మీలో ఎవరైనా బిజినెస్ లో నేను బాగా నష్టపోతున్నాను అనుకునేవారు ఈ రోజు సాయంత్రం వేళ దీనిని ఆచరించండి. ఖచ్చితంగా సక్సెస్ అనేది అవుతుంది. మీరు చేసేటువంటి వృత్తిలో బాగా అభివృద్ధి కలుగుతుంది.